తప్పుడు పనులు చేయం మన మీద ఎవరైనా భరోసా ఉంచితే భరోసా నిలబెట్టుకుంటామని చెప్పాలి కదా ఈ చెప్పకుండా ఈ డ్రామాలు ఇన్ని ఎందుకు అసలు మనకి ఏంటన్నారు రెండు మూడు సార్లు సన్నాసి అన్నాడా అంటే సన్నాసి అంటే అర్థం ఒకటండి చేతకాని వాడు అంటే సన్నాసి సన్నాసి అంటే అర్థం చేతకాని వాడు నేను మొన్న 2019 లో బందర్లో పోటీ చేశాను ఎమ్మెల్యేగా గెలిచాను మా పీకే గారు కూడా పోటీ చేశాడు రెండు చోట్ల భీమవరంలో గాజువాకలో ఇప్పుడు ఎవడు సన్నాసి ఇప్పుడు నేను సన్నాసి అనుకోండి ఆడు సన్నాసి నా సన్నాసి కదా మావాడు అవునా కదా కాబట్టి ఎందుకు మా మేము మాలో మేము ఏదో అనుకుంటూ ఉంటాం ఆడు నన్ను అంటాడు నేను ఆడినంట దిల్రాజు రెడ్డి రెడ్లా రాజుగారు నాకు తెలియదు మీరు రెడ్లని నేను రాజులే అనుకుంటున్నా మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజులే అనుకునే మిమ్మల్ని ఏడిపిస్తున్నట్టున్నాడు బాగా మీరేమో తెలియకుండా మా పవన్ నాయుడుతో సినిమా తీసేశారు వకీల్ సాబు సరే ఎన్ని తిప్పలు పడ్డారో మొన్న ఒక థియేటర్ యజమాని మన మీటింగ్లో మాట్లాడాడు ఎన్ని తిప్పలు పడి ఎన్ని బతిమాలి సినిమా తీసి ఎంతలో తీశారు ఎంతలో వేశారు ఇవన్నీ మాట్లాడారు ఆయన మాట్లాడుతూ నువ్వు రెడ్డి అని చెప్పాయా శుభ్రంగా చూసుకుంటా లేకపోతే దిల్రాజు తీశాడు పవన్ కళ్యాణ్తో సినిమా మూసేశాడని చెప్పని మా పవన్ గారు మాట్లాడాడు మాట్లాడితే పాపం ఈ మావోడు మాట్లాడుతుంటే అక్కడ దిల్రాజు రెడ్డి గారేమో బిక్క చచ్చిపోయి ఉన్నాడు ఏడవలేక నవ్వుతున్నట్టుకుంది పాపం రాజుగారి ముఖం ఆయన బాధలు ఆయన ఏదన్నా సామెతగా దొంగ బాధ కన్నా లింగ బాధ చచ్చిపోతున్నారా బాబు అని మెళ్ళ లింగాయతులకి లింగం ఉంటుంది ఎవడ దొంగోడు ఎంగగా పడుతుంటే వెనకటికి ఆ పరిగెత్తే క్రమంలో దొంగని పట్టుకుంటాకి దొంగను పట్టుకోవడం తవ సంగతి కానీ మెళ్ళో శివలింగం దమ్మా దమ్మా కొట్టుకుంటుంటే ఈ అమ్మ దొంగ బాధ కన్నా ఈ లింగ బాధ ఎక్కువైపోయింది రా అని అది ఏడ్చాయండి అట్లా ఉంది దిల్రాజు గారి పరిస్థితి సినిమా టిక్కెట్లు రూల్స్ గవర్నమెంట్ లేవు కానీ అసలు ఈ పక్కన మా పీకే గారు లింగంలా తయారయ్యాడు ఈ లింగం బాధ తట్టుకోలేకపోతారు అన్నట్టుగా మొహం పాప ఆమదం తాగేటట్టుగా ఉంది రాజుగారి పాకు రాజురెడ్డి గారు దిల్రాజు రెడ్డి గారు మొహం ఆయన వకీల్ సాబ్ సినిమా ఆపేశారని చెప్పి మాట్లాడారు వకీల్ సాబ్ సినిమా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయితే దిల్రాజుకు వచ్చినటువంటి షేరు దిల్రాజురెడ్డి గారు సారీ క్షమించాలి లేదా మావిడి కోపం వస్తుంది దిల్రాజురెడ్డి గారికి వచ్చినటువంటి షేరు తెలుగు రాష్ట్రాల్లో వచ్చినటువంటి షేరు 80 కోట్ల చిల్లర ప్రొడ్యూసర్ షేరు ఆంధ్రప్రదేశ్లో 55 కోట్ల 60 లక్షల రూపాయలు దిల్రాజురెడ్డి గారికి వచ్చినటువంటి షేరు తెలంగాణలో 25 కోట్ల 37 లక్షలు మా దిల్రాజురెడ్డి గారికి వచ్చినటువంటి షేరు ఎలా బాబు దిక్కుమాలిని ఎదవా ఎందుకు ఈ తప్పుడు మాటలు ఒకరోజన్న రాజుగారిని టీకి పిలిచి అదే రాజురెడ్డి గారు దిల్రాజురెడ్డి గారిని నాకెంత ఇచ్చావు నీకు ఎంత అయింది ఎంత వచ్చినాయి అని ఒక్కరోజు అడిగితే లెక్క చెబుతాడు కదా అడిగిన పాపాన పో ఇది వకీల్ సాబుని జగన్మోహన్ రెడ్డి గారు తొక్కేసినటువంటి ఆయన పేక పిచ్చికేసినటువంటి సినిమా హాళ్ళు మూసేసినటువంటి చరిత్ర 55 కోట్ల 60 లక్షల రూపాయలు ప్రొడ్యూసర్ షేరు ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల నుంచి ఆ ప్రొడ్యూసర్ గారికి వచ్చింది ఒకవేళ దిల్రాజు రెడ్డి గారు నేను చెప్పింది తప్పు అయితే వెనక్కి తీసుకుంటాను నేను మీకు మన్నించమని కూడా కోరుకుంటాను అట్లాగే మావాడ అంటాడు మా పవన్ నాయుడు గారు మేము సినిమాలు తీస్తే